వైకుంఠరథం ఫ్రీజర్లను ప్రారంభించారు మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచెల గ్రామంలో సిఎస్ఆర్ నిధుల నుండి వైకుంఠరథం మరియు డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సును మంజూరు చేయించి ప్రారంభించారు ఏఐసీసీ కార్యదర్శి మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ వైకుంఠ రథాలు ఎవరికి ఉపయోగపడకూడదని అందరూ ఆ భగవంతుని కృపతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అన్నారు. ఇప్పటి వరకు కల్వచెల గ్రామానికి దాదాపు 28 లక్షల వరకు అభివృద్ది కార్యక్రమాలు కేటాయించడం జరిగింది అన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సిఎస్ఆర్ కింద కల్వచెల నుండి లొంక కేసారం వరకు 2 కోట్ల 62 లక్షల సీసీ రోడ్డు ప్రభుత్వం మంజూరుకు పంపించడం జరిగిందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీజర్ మనకు మన రామగిరి మండలంలోనే పెద్ద విలేజ్ అయిన మన కల్వచెల్ల గ్రామానికి ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప అవకాశం. వారి అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా జీపీయును జీపీ భవనమును కల్వచెల్ల మెయిన్ రోడ్ ఉంది సార్, అది రెండు కొంచెం మీరు మీ ప్రత్యేక నిధులు మా కల్వచెల్ల అందియాలని కోరుకుంటున్నాను. స్వర్గపురి వాహనం, అదేవిధంగా ప్రజలకు కావలసిన ప్రాథమిక అవసరాల నేపథ్యం ఒక ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటు చేయటం, ఈ సభా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తా ఉన్న సోదరిమణి పద్మారమణారెడ్డి గారు, శాసనసభ్యుడికి శాసనసభ నియోజకవర్గ పరంగా ప్రతి సంవత్సరం నిధులు కేటాయింపు జరుగుతుంది ప్రభుత్వం నుంచి. 2 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం మరి కోవిడ్ నేపథ్యంలోనో వేరే ఇతర కారణాల వల్ల శాసనసభ నియోజకవర్గానికి ఏసీడీపీ ఫండ్స్ ఇవ్వలేదు. 3వ సంవత్సరం ఒక సంవత్సరం ఏసీడీపీ ఫండ్లు ఇచ్చినప్పుడు దాంట్లో శాసనసభ నియోజకవర్గం నుంచి 2 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన అంశాలకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దానికి కూడా ఏసీడీపీ నుంచి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చాం. అంటే ఈ గ్రామంలో మన ఊరి బడి కింద ఈ గ్రామంలో బడ్లు కూడా రిపేర్ చేయాలని నా నిధుల్లోంచి దాంట్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే గ్రామంలో మా ఎంపీటీసీ సోదరుడు, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు, మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు, వారందరూ కూడా ఈ పెద్ద గ్రామం, ఈ గ్రామానికి సంబంధించిన అవసరాలు ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి మేము ఆలో మండలానికి ఒక సరుగపురి వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు చురుగ్గా ఉంటారు కనుక మా ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని, మా వార్డు సభ్యులు గాని వచ్చి మా గ్రామానికి పెట్టండి, ఈ మండలానికి అంతా కూడా ఉపయోగపడుతుందని చెప్తే ఈరోజు ఆ వాహనాన్ని తప్పకుండా ఇంకనే మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది, అవసరాలకు నిమిత్తం ఉపయోగపడాల్సి వస్తుంది. బాధ్యతగా ఎవరు తీసుకుంటారంటే ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు ముందుకొచ్చి మేము బాధ్యత తీసుకుంటాం దాని మెయింటెనెన్స్ కు సంబంధించి. ఇక్కడ ఈ ప్రాంతానికి కాదు, నేను సర్పంచ్ గారిని కోరుతా ఉన్నాను, ఎందుకంటే మెయింటెనెన్స్ పరంగా మీరు చూస్తూ ఉంటారు కనుక మా సోదరుమణి పద్మ గారిని, రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, ఎందుకంటే మెయింటెనెన్స్ చూస్తూ ఉంటారు, మీ గ్రామ పంచాయతీ సిబ్బంది చూస్తూ ఉంటారు కనుక ఈ మండలంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రజా అవసరాల దృష్ట్యా మీరు కూడా వారికి సహకరించమని కోరుతా ఉన్నా ఈ దీంట్లో, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడతారు. ఒక పక్క గ్రామానికి సంబంధించి లేదు, ఇదే గ్రామం, ఈ గ్రామం అవసరం తీర్చినాకనే, అవసరం ఇక్కడ ఉంటే ఇక్కడే ఫస్ట్ ఇంపార్టెన్స్, ఇక్కడ ఉంటే బండి ఉంది బదులు వాళ్ళు నిధులు పంపించుకొని వాళ్ళు తీసుకుపోతామంటే వారికి ఇచ్చే కార్యక్రమం మనం చేస్తే మనకు కూడా పుణ్యం. ఈరోజు మనం వాహనం ఏర్పాటు చేయడానికి ఒక
ఫెసిలిటీ ఒక సదుపాయానికి సంబంధించిన అంశం ఆ వారం ఎక్కువ ఉపయోగపడాలని ఎవరు కోరుకో ఎప్పుడు ఎక్కువ ఉపయోగపడొద్దని కోరుకునే ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు రెండు మూడు సార్లు ఇనాగ్రేషన్ చేసినప్పుడు బాగా నడవాలని నేను ఎప్పుడు కోరుకోనని చెప్తా ఉంటాను ఎందుకంటే హాస్పిటల్స్ పోవుడు తక్కువ కావాలి ప్రజా ప్రజా అవసరాల దృష్ట్యా మనం ఏ విధంగా చేస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి వంద సంవత్సరాలు నిండు సంవత్సరాలు కూడా మంచిగా ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆ శివుణ్ణి కూడా మనం కోరుతా ఉంటాం ఆ రాముణ్ణి కోరుతా ఉంటాం ఆ క్రమంలోనే కోరుతూ ఎప్పుడైనా ఎందుకంటే ప్రకృతి కనుక ప్రకృతికి సంబంధించి మరి ఈరోజు మన రాత పట్టి ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని రోజులు పోవాలని ఆ భగవంతుడు రాస్తారు కనుక అలాంటి సందర్భంలో ఇక్కడ సదుపాయం ఉండాలి అని ఈ వాహనాన్ని ఏర్పాటు చేశాం పది మందికి ఉపయోగపడే కార్యక్రమం జరగాలి మరి ఈరోజు మరి శ్రీమతి పద్మ గారు కానీ మా సందీప్ గారు కానీ మా వాట్సాప్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం దానికి తోడు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులందరూ కూడా ఈ గ్రామంలో ఈ సదుపాయం ఉంటే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇక్కడ పెద్ద గ్రామం అని ఇంతకుముందే సోదరుడు సందీప్ గారు సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ చేసే కార్యక్రమంతో పాటు నిత్యం ఇక్కడ ఉన్న మా సోదరులు మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు పార్టీలకు అతీతంగా ఉన్న మా మిత్రులే కావచ్చు ప్రధానంగా అడిగేది మేము ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు నేను షేప్ నిధుల ద్వారా ఈ రోజు రోడ్ వేసినాం ఇక్కడ మొత్తం చాలా సంవత్సరాల క్రితం షేప్ నిధుల ద్వారా రోడ్ వేసినాం కల్వచల్లో రోడ్ అంతా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాం దాని తర్వాత నిధులు లేవు ఈ సందర్భంలో వేరే పనుల మీద ఇక్కడికి వచ్చినప్పుడు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు ఈ రోడ్డు బాగా డిస్టర్బ్ అయిపోయిన ప్రజలు కూడా కోరుతా ఉన్న సందర్భంలో మొన్ననే మేము సిఆర్ఎఫ్ కింద మరి మా వాళ్ళు కోరుతా ఉంటారు ఆ రేంజ్ రోడ్ అది ఎంత ఉండేనో అది మన 2.5 కోట్ల రూపాయలు సో ఈ ఊరు ప్రతిపాదన పంపించిన ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక నాకంటే డబుల్ ముగ్గురు మూడంతలు నాకంటే అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళని కూడా ప్రయత్నం చేసి తీసుకొస్తే బాగుంది అందుకోసం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి 10 మందికి ఉపయోగపడాలి ఎలక్షన్ వచ్చినప్పుడు నేను రోజులు వేరే విషయం అందుకంటే ముందు అభివృద్ధి సంక్షేమంలో నాతోనయ్యే పని నేను చేయాలి ఇంకోరితోనయ్యే ఇంకో పని చేయాలి ఆ క్రమంలోనే నేను అనుకుంటా మా పార్టీ కాకుండా కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు అభివృద్ధి సంక్షేమం కావాలని ఈరోజు పాల్గొంటా ఉన్నారు చాలా సంతోషం ఆ విధమైన ఒక మంచి వాతావరణం ఉండాలి రాజకీయం ఈరోజు ఇష్టమూర్తిలోని ఇష్టరాజ్యంగా మాట్లాడే కార్యక్రమం చేస్తే ప్రజలందరూ అసహించుకుంటారు ఆ అసహనం ఈ రాజకీయంలో ఉన్నవారు ఈ విధంగా ఉండాలని ఒక ఉదాహరణ నేను చూపెట్టాలి మా ఎంపీటీ చూపెట్టాలి మా సర్పంచ్ పెట్టాలి మా వార్డు సభ్యులు చూపెట్టాలి చూపెట్టినప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఉంటాయి ఆ విలువని మనం ఆధారం చేయకుండా ఆడ రోడ్డు మీద పోయేలా మాట్లాడితే ఎవరు కూడా మనం సహించరు కార్యక్రమం కూడా ముందుకు నడవచ్చు